భక్తి సందేశాత్మక క్రీస్తు విజ్ఞాన మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు సార్బట నా వందనం తెలియజేస్తున్నాను. దయతో కొన్ని నిమిషముల వయసులో చిన్నదైన నా మాటలు ఆలకించి ఆ మాటలు ఎంతవరకు వాస్తవం ఉందో గ్రహించి ఒక మంచి నిర్ణయానికి వస్తారని కోరుకుంటున్నాను. క్రీస్తును నా పిల్లలు నా భారతదేశ పౌరులారా, గత దశాబ్దాల కాలం నుంచి మన భారతదేశాన్ని పట్టి పిడుస్తున్న భయంకరమైన మరియు ప్రమాదకరమైన దురాచార రుణహితులు తల్లిదండ్రుల ఒడిలోనికి అలరమిదిగా మేకంగా కేరింతలు కొడుతూ రాబోయే దాడిపిల్లని తెలిసరికి సదరు తండ్రి తల్లు లేక అత్తమామల తల్లి గర్భంలోని పసుకొందరిని చిదిమేస్తున్నారు. ప్రారంభంలో ఈ విషయాన్ని తేలిగ్గా చూసిన రాను భారతదేశ జనాభాలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి గణనీయంగా తగ్గుచుండటం వలన ఈ భ్రూణహత్యను ముచ్చరించవలసిన పరిస్థితి అత్యవసరమైన. ఈ ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తూ ఈ భ్రూణహత్యను చేసేవారు శిక్షలు విధిస్తున్న నేటికి ఏదో ఒక మూల ఆడపిల్ల తల్లి గర్భంలోనే కనుమొస్తున్నారు. వారికి ఉన్న ధనబలం మంగబలం చేత చట్టం కలుగుతున్నారు. ఈ పరిస్థితి చక్కదిద్దాలంటే సమాజంలో మంచి మార్పును తీసుకురావాలంటే ప్రభుత్వ శిక్షణ కాదు, దేవుని శిక్షణ అమలు పరచాలి. ఒక్కసారి దేవుని మాటను పరిశీలిస్తే బైబిల్లో పాత మంది గ్రంథంలో మొదటి పుస్తకమైన ఆది కాండం మధురాజ్యం 27వ వచనం చూడగలిగితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, శ్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. దీని అర్థం తనని దేవుడు సృష్టిలో మొట్టమొదటి మనిషిని చేస్తూ స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు. అంటే తన సృష్టిలో పురుషునికి ఎంత విలువ ఉందో స్త్రీకి కూడా అంతే విలువ ఉంది. బైబిల్లో దేవుని మాటల ప్రారంభంలో స్త్రీ జాతకం తెలివిస్తుంటే ఆ విలువను హరించడానికి మనం ఎవరమో చెప్పండి. సర్వాధికారి అయిన దేవుడే తన పిల్లని స్త్రీనిగా పురుషునిగా చూడాలనుకుంటే తమ తల్లిదండ్రులను మాత్రం కేవలం పురుషునిగా చూడాలని కావడం ఎంత అవివేకం. ఇంకా ఆలోచించదగిన విషయం ఏమిటంటే బైబిల్లో పాతనమంద గ్రంథంలో 19వ పుస్తకమైన కీర్తన గ్రంథం 120వ అధ్యాయం 3వ వచనం చూడగలిగితే గర్భఫలం అనగా బాలబాలికలు ఆయన అనగా దేవుడిచ్చే బహుమానమైన ఆడపిల్లలను తల్లి గర్భంలో చిదివేస్తే ఆ దేవుడు ఎలా ఊరుకుంటాడు? ఇకనైనా కొలతారు ఉండి చట్టం నుండి తెప్పించుకున్న దేవుని గురు నుండి తెప్పించుకోలేరు. మీకు ఆడపిల్ల పుడితే ఒక రూతలే సరళ మరి ఎలా పెంచి దేవుని ఆశీర్వాదం వచ్చింది. నా మాటలు ఒప్పుతున్న మీ అందరికీ మరొకసారి మనం ప్రభువు నేర్చుకుని సరి నా వందనం తెలియజేస్తున్నాను. మీ పిల్లలకు కూడా ఎటువంటి మహాజ్ఞానం నేర్పించాలంటే క్రైస్ట్ చేసి వారి లేఖన అధ్యయన పాఠశాలలో జరిపించండి. శ్రద్ధ మీ అందరికీ నా వందనములు.